వచ్చే పండగలకే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవలేకపోతున్న ఈ కాలంలో ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకే ఫ్యామిలీ లాగా మన పాత స్టూడెంట్. ఏ కృష్ణ, ఏంట్రా ఇదంతా? నేను కృష్ణ. ఎస్యో కృష్ణ, నేను బానే ఉన్నానరా. రే గంగాధర్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా. హే బాబ్జీ, బాగున్నా. రాజు, ఏంట్రా నువ్వు అయిపోయావు? హెల్త్ బాగుండలేదు కృష్ణ. కృష్ణ, సూట్ లో సూపర్ ఉన్నావరా. ఏడ్చలే. నమస్కారం బాబు. మాస్టర్ వద్దు, నేను మీ ఏబిసిడి కృష్ణని. మాస్టర్, ఇది వెంకటేశ్వర స్వామికి అలంకరించే ఆభరణం అంత విలువైంది. మీకిచ్చిన గౌరవం మీ ఆభరణం. ఉంచండి, కూర్చోండి. మీ గురించి అందరు వెయిట్ చేస్తున్నారు కృష్ణ. కృష్ణ, ఇప్పుడే మన నెక్స్ట్ గెస్ట్ కృష్ణ వచ్చారు. కృష్ణ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాన్స్. కృష్ణ, మై డియర్ స్టూడెంట్స్, ఇది మీ వేదిక, మీ వేడుక. మీలో ఒక్కొక్కరుగా వచ్చి మీ జ్ఞాపకాలని షేర్ చేసుకోండి. ముందుగా సుజాత గారు ప్లీజ్. పూజ్యులైన గురువులకు, స్నేహితులకు నమస్కారం. ఒక స్టూడెంట్ సక్సెస్ తోనే ఒక టీచర్ సక్సెస్ కూడా ఉంటుంది. ఇవాళ మనందరి సక్సెస్ తో మన టీచర్లని సక్సెస్ చేశాం. కృష్ణ, నీ కళ్ళు ఇంకా రాధ కోసం వెతుకుతున్నాయా? మిమ్మల్ని కలుసుకుంటానని, ఇలాంటి అవకాశం దొరుకుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మాకు చదువుకుంటూ వేసిన పునాదులు ఎంత బలమైనవో మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. రాధ రాలేదురా, చదువే కాదు ఇంకా రాదని ఎలా గెలవాలో నేర్పించారు. ఇలాంటి అవకాశాన్ని మనతో పాటు చదువుకున్న మన స్నేహితులు కల్పించారు. అందుకు మా అందరి తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కృష్ణ మాట్లాడతాడు. కృష్ణ, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకెళ్లే వాళ్ళు నిద్రకు దూరం అవుతారు, ఒంటరిగా మిగిలిపోవచ్చు. నాలా కానీ లక్ష్యాన్ని సాధిస్తారు. ఏం సాధించినా ఆ గొప్పతనం మనది కాదు, మనకి చదువు నేర్పిన వాళ్ళది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, మనం నడిచే దారిలో ఒక రాయిపాడు ఉంటుంది, అందరూ దాన్ని తొక్కుకుంటూ ముందుకెళ్తారు. ఒక శిల్పి మాత్రం రాయిని తెచ్చి చెక్కి దానికి రూపాన్ని ఇస్తాడు. దారిలో పడున్న రాయిని దేవుణ్ణి చేస్తాడు. తొక్కిన వాళ్లే చేతులెత్తి మొక్కుతారు, పూజలు చేస్తారు, కానీ చెక్కిన ఆ శిల్పిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఆ శిల్పి కూడా వాళ్ళ నుంచి ఏమీ ఆశించడు. ఇంకొక రాయిని తెచ్చి దేవునిగా మలిచే పనిలో ఉంటాడు. ఈరోజు నేను సాఫ్ట్వేర్ సుజాత, ఐఏఎస్ చందు, రైటర్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఇలా మమ్మల్ని చెక్కిన మాస్టర్లు మాత్రం అమాయకుల్లా ఎక్కడో వెనకాలే కూర్చుండిపోయి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి గౌరవిస్తున్నారు. తల్లిదండ్రులైనా తమ ఆస్తిని పిల్లలకు పక్షపాతంతో పంచవచ్చు, కానీ తన దగ్గరుండే విద్య అనే ఆస్తిని ప్రతి విద్యార్థికి సమానంగా పంచే గొప్ప దాత టీచర్. ఈ ప్రపంచంలో ఎవరెవరినో ఏవేవో చేసి వాళ్ళు వాళ్ళుగానే మిగిలిపోయేది ఒక్కరే, మన గురువులు. అందుకని వాళ్ళ కోసం గురుదేవోభవ అనే ట్రస్ట్ స్థాపిస్తున్నాను.
ఫ్రెండ్స్, చివరిగా మీ అందరికి ఒక మాట. మీరందరూ అనుకుంటున్నారు నేను లైఫ్లో సక్సెస్ అయ్యానని. లేదు, ఫెయిల్ అయ్యాను. మరి ఈ ఇంజనీరింగ్ చదువు, అమెరికాలో జాబ్, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక అమ్మాయి వల్ల, ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్ వల్ల. తను ఆ లైఫ్లోకి వచ్చిండకపోతే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండేవాడే కాదు. తను ఇక్కడికి వస్తుంది అనుకున్నా రాలేదు. ఎవరైనా ఫైనల్గా ప్రేమను గెలుచుకున్న వారే లైఫ్లో సక్సెస్ అయినట్టు. నేను గెలుస్తాననుకున్నాను కానీ ఓడిపోయాను. ఎలా అయితే ఈ స్కూల్ లైఫ్ ఒక జ్ఞాపకం, తను అంటే ఒక జ్ఞాపకం. తన గురించి ఎప్పటి నుంచో నా గుండెల్లో కొన్ని మాటలు దాచుకున్నా. ఒక్కసారి మీ అందరితో షేర్ చేసుకుంటా. చెదిరిన అక్షరం లాంటి నన్ను అర్థమున్న వాక్యంలో మార్చా. చీకటి చుట్టేసిన నన్ను వెలుగునిచ్చే దీపంలో మార్చా. దారి తప్పిన కూడలిలో లక్ష్యం తెలిపి నడిపించావు. శ్వాస అందని సమయంలో ఈ ప్రేమనే శ్వాసగా మార్చా. నేడు నా ప్రాణమిద్దామంటే దేవతలా కనుమరుగయ్యా. నీ జ్ఞాపకం నా జీవితం.